పేద విద్యార్థినికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం పేద కుటుంబాలను ఆదుకోవడానికి తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ట్రస్ట్ నిర్వాహకులు ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 24వ డివిజన్కు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మేడబోయిన పద్మ అనే పేద విద్యార్థినికి ఆదిరెడ్డి వాసు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహకారం అందించారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యానికి ఆర్థిక సహకారం అందిస్తున్నామన్నారు. 24వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్న సమయంలో పద్మ తల్లిదండ్రులతో పాటు తమ వద్దకు వచ్చి చదువు నిమిత్తం సహకారం అందించాలని కోరారన్నారు. నల్లమందు సందులో చిన్నట్టి దుకాణం నిర్వహించుకుంటూ పద్మ తల్లిదండ్రులు ఆ విద్యార్థిని చదివిస్తున్నారన్నారు. ఆయన రెక్కల కష్టంపైనే కుటుంబం ఆధారపడి ఉందన్నారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని పద్మకు విద్య నిమిత్తం ఆర్థిక సహాయం అందించినట్టు చెప్పారు. ఉపాధి లేక కరోనాతో చాలా కుటుంబాలు కుదేలవ్వడం, ధరలు బాగా పెరిగిపోయినా దానికి తగినట్టుగా వేతనాలు పెరగకపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పేద విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. పేద విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకునే తాము సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యా వైద్యానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటామని, పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కర్రీ కాశ్ విశ్వనాథ్, షాన్ బాషా, పిల్లి శ్యామ్, విజయవాడ వెంకటస్వామి, ఎం గణేష్, హరీష్, వెత్స వెంకట నాగేశ్వరరావు, శ్యామ్, మిథున్ తదితరులు పాల్గొన్నారు. మేడబోయిన పద్మ ఇంటే ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది పాప. 10th క్లాస్ కూడా 400 మార్కులు రావడం జరిగింది. 24వ వార్డులో మరి మేము తెలుగుదేశం పార్టీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు వారు అప్రోచ్ అవ్వడం, పాప చదువుకోవాలని ఒక ఉత్సాహం ఉంది, అలాగే మెరిట్ కూడా ఉంది పాప. మరి వారి తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూసినట్లయితే ఈ యొక్క నల్లమందు సందులో టీ కొట్టు నడుపుతూ ఉన్నారు ఆయన. కేవలం ఆయన యొక్క కష్టం పైన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. మనం స్వతహాగా ఊర్లో చూస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు, అందుకే పిల్లల్ని చదివించట్లేదు అన్నది చాలా చోట్ల వింటూ ఉన్నాం. కానీ ఈయన కష్టపడి, రేయిం బగలు కూడా కష్టపడి, వాతావరణంతో సంబంధం లేకుండా ఎండైనా వానైనా కూడా ఈ కుట్టు అలా రన్నింగ్లోనే ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉన్న తీరు చూసి మా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి ఆదుకోవాలి, మనవంతుగా సహకారం అందించాలి, అలాగే ఆదిత్య విద్యా సంస్థలో ఒక మేనేజ్మెంట్ కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క పరిస్థితులు చెప్పిన తర్వాత ఉదారంగా వచ్చి వారు కూడా మేనేజ్మెంట్ తరపు నుంచి తగ్గించేది ఏదైతే ఉందో అది కూడా తగ్గిస్తామని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనా ఈరోజు నీ సందర్భాన్ని ఎందుకు ఇంత అలాగే అందరికీ తెలియజేస్తా ఉన్నామంటే, తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని ఏదో విధంగా చదివించేందుకు కానీ కృషి చేయాలి. మనం ఇచ్చే అన్ని ఆస్తుల్లో కన్నా విద్య అనేది చాలా కీలకమైనది. అలాంటి విద్యని పిల్లలకి దూరం చేయవద్దు, చదివించండి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో రాజమహేంద్రవరంలో ఉన్నాయి. మీ పిల్లల్ని చదివించాలని ఒక తపన, ఒక మంచి ఆలోచన ఉంటే వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా వారు వంతుగా సహకారం అందిస్తారు. విద్యావంతులు చేయడానికి కూడా వాళ్ళు కూడా కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మాకు బాధ కలిగించే అంశం ఏంటంటే ఇంత కష్టపడి ఈయన ఇక్కడ వృత్తి మీద ఆధారపడి ఇంటిని అంతా కూడా పోషించుకుంటా ఉంటే ఈ ఒక కొట్టు ట్రాఫిక్ అడ్డంగా ఉందని అధికారులు ఒక విధంగా ఇబ్బందులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చెప్పడం జరిగింది అధికారులు. ఇలాంటి వాళ్ళు 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. అలాంటి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం మానుకొని ఓపిక ఉంటే ఇలాంటి వాళ్ళకి సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేశాం. ఆ రోజు నుంచి కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క 24వ వార్డు కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే ఇక్కడికి కమిటీలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. ఓకే సార్. పేద
చెయ్యండి. సీట్లు అయిపోయినాయి కదా, ఉన్నాయి స్కూల్లో, సదరంలోనా? సదరంలోనే ఓ మాట చెప్పేసి సిద్ధుకు చెప్పినా సిద్ధు అన్న చెప్పేస్తుంది అయిపోతుంది. ఎన్ని ఎవరో సదరం కావాలంటే అదే మధురాంబాబు గారు వెళ్తే అయ్యింది. ఎన్ని చెప్తే అయింది సార్, సదరంలోనే నేను చెప్తాను, సదరంలో చెప్తా ఇస్తానండి, తీసుకెళ్ళి వాళ్ళు నేను అవసరం అయితే ప్రిన్సిపల్ తో నాకు మాట్లాడేస్తాను. ఎన్ని బాగుంది.